మెదక్ జిల్లా రామేంపేట మండలం లక్ష్మాపురు గ్రామంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ అంబులెన్స్ సర్వీస్ ను రామేంపేట ఎస్ఐ రాజేష్ ప్రారంభించారు. నిరుపేదలకు గ్రామీణ స్థాయిలో సేవలు అందించేందుకు గాను ధనవంతరి అండ్ సేవా ఫౌండేషన్ సహకారంతో గ్రామ అంబులెన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని రాజేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ది యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్, జనరల్ సెక్రటరీ రవి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఏంటంటే లక్ష్మాపూర్ లో గ్రామ్లెన్స్ అంటే మారుమూల గ్రామాల్లో ఈ గ్రామ్లెన్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే అత్యవసర పరిస్థితుల్లో రామంపేట ఫోన్ చేసి వచ్చడానికి టైం పడుతుంది. అదే ఇది అనేది ఊర్లో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు తొందరగా వెళ్ళి వీలైన మందిని తొందరగా హాస్పిటల్ చేరుస్తుంది, ప్రాణాలను కాపాడుతుంది. అలాగే మాకు ఈ గ్రామ్లెన్స్ ఇదే మూడో గ్రామ్లెన్స్ సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం వాత ప్రకాష్ సార్ గారికి. అందరికి గుడ్ మార్నింగ్. ఈ అంబులెన్స్ అనేది మేము మొన్న కాటినేశ్వర రాజాపూర్ విలేజ్ లో పెట్టినప్పుడు మా ముంగడి నుంచి వెళ్ళింది. ఆ రోజు సీఏ గారు డిస్కస్ చేశారు, అరే బాగున్నది ఎవరిది కాన్సెప్ట్ అంటే పోసారని వాళ్ళు ఎన్జిఓలో తోటి సహకారంతో పెడుతున్నారు సార్ అని చెప్పింది. అరే మన దగ్గర కూడా చేస్తే బాగుంటుందని మేము మొన్ననే ఒక లాస్ట్ 15-20 డేస్ బ్యాక్ డిస్కస్ చేస్తున్నాము. లక్కీగా ఈరోజు ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఆ రోజు కూడా తెలుసుకున్నా లో కాస్ట్ ఓన్లీ ఫ్యూయల్ భరించుకుంటే చాలు మన ఎక్కడికంటే అక్కడికి డెస్టినేషన్ చేరుస్తారని. ఇందాక నా బ్రదర్ అన్నట్టు లోకల్లో అప్పుడప్పుడు అంబులెన్స్ అనేది రీచ్ అవ్వడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కంజెస్టెడ్ రూట్లో కూడా ఈజీగా వెళ్తుంది. ఈవెన్ పేషెంటు ఒక అంబులెన్స్ వెళ్ళని చిన్న సంధిలో ఉన్నా కానీ మనం ఈజీగా వెళ్ళి తీసుకుపోవడానికి అనుగుణంగా ఉంటుంది. మళ్ళా మనం అంటే ఈవెన్ పేదవాళ్ళు కూడా భరించే విధంగా ఏదైతే ఖర్చు ఉన్నదో అది ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఎవరైతే దీనికి సహకరించారో వాసప్రకాష్ గారు, మిగతా ఎవరైనా విలేజ్కు సంబంధించిన ఎవరైనా సరే నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈవెన్ ఒక సొసైటీకి కాకుండా ఒక ఇంటికి కూడా కావాల్సిందే అది. ఎవరైతే ఇంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరైతే యూత్ వాళ్ళ కొడుకు కావచ్చు అమ్మాయి కావచ్చు చదువుకొని ప్రయోజకులు అయితే ఒక ఇల్లు అభివృద్ధి అంతా ఇల్లు ద్వారా గ్రామం, గ్రామం ద్వారా మండలము, రాష్ట్రము అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే మార్పు అనేది ఎక్కడ నుంచి మొదలు కావాలో అక్కడ మొదలైతే 100% అందరూ హ్యాపీగా ఉంటారు, సక్సెస్ ఉంటుంది. సో నేను ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ కూర్చున్నాను.